వినాయక చవితి వేళ ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. మండపాల్లో వెరైటీ గణనాథులు కొలు తీరుతున్నారు. వరంగల్ జిల్లాలో చవితి శోభపై మా ప్రతినిధి అరుణ స్పెషల్ రిపోర్ట్. ఉత్సవాలు వరంగల్లో ఘనంగా ప్రారంభమైనవి. మనం ప్రస్తుతం శ్వేతార్క గణపతి టెంపుల్లో ఉన్నాం. చూడవచ్చు భక్తుల రద్దీ. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ప్రత్యేక అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ మూల గణపతిని దర్శనం చేసుకోవడం కోసం, శ్వేతార్క గణపతిని దర్శనం చేసుకోవడం కోసం చాలామంది బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంటపాల దగ్గర విగ్రహాలను పెట్టి 9 రోజుల పాటు వేడుకలు చేసుకునేలాగా ఇప్పటికే మంటపాలన్నీ సిద్ధమైనాయి. ఆ సాయంత్రానికి విగ్రహాలను అన్నింటినీ మంటపాలకు తరలించి ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 100 విగ్రహాలు ప్రతిష్టాపన అవుతాయని అంచనా వేస్తున్నారు. నగరంలో మాత్రం 6000కు పైగా పెద్ద విగ్రహాలు. అలాగే మొత్తం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా, మహబూబాబాద్ అలాగే మలుగు లాంటి జిల్లా కేంద్రాల్లో కూడా నవరాత్రి వేడుకలు ఘనంగా చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా 10,000 విగ్రహాలు, పెద్ద విగ్రహాలు అంటే 6 నుంచి 10 అడుగుల విగ్రహాలు ప్రతిష్టాపనకు చర్యలు తీసుకుంటారు. వీటికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఇప్పటికే అధికారులు మునిగి తేలితే ప్రస్తుతం మనం చూడవచ్చు. ఈరోజు గణపతి నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా శ్వేతార్క గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని తమ కోరికలు కోరుకునేలాగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఒక చరణం పాడ, ఇందాక ఇక్కడ మీరు కీర్తనలు పాడారు కదా, ఒకటి పాడండి. మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకరి ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతి. వేడుకలు ఎలా జరుగుతాయమ్మా, మీరు ఎప్పుడు ఎవ్రీ టైం ఇట్లాగే వస్తారా, మీరు ఎక్కువ? ప్రతి మంగళవారం వస్తుంటామండి. స్వామివారికి జరిగే దర్బార్ సేవలో కార్యకర్తలుగా పనిచేస్తాము, సంగీతం ఆలపిస్తుంటాము, ప్రొద్దున జరిగే అభిషేక కార్యక్రమాల్లో సేవను అందిస్తుంటాము. స్వామివారి అభిషేకాల్లో బుక్క గులాలు ఇట్లాంటి ద్రవ్యాలు, సప్తవర్ణ అభిషేకము, నవరస అభిషేకానికి కార్యకర్తలుగా పనిచేస్తుంటాము. వరంగల్లో వేడుకలు ఎలా జరుగుతాయమ్మా, మీరు ఇక్కడ వాళ్ళే కదా? ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి, చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి వీధిలో కూడా గణపతి స్వామివారిని, మట్టి గణపతినే ప్రతిష్ఠించడం చాలా విశేషంగా ఉంటుంది. ఇది మనం చూడవచ్చు, చాలామంది గతంలో కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాటికి ఎక్కువ ఆదరణ ఉన్నా, ఈ మధ్య కాలంలో కొంత అవేర్నెస్ పెరిగిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించేసి ఆ తర్వాత మట్టి విగ్రహాల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ చోట్ల మట్టి విగ్రహాలను పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. గణపతి నవరాత్రి వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. శ్వేతార్క గణపతికి ఉన్నటువంటి గుర్తింపు నేపథ్యంలో ఉదయం నుంచి వస్తున్నటువంటి భక్తులు బారులు తీరుతున్నారు, సాయంత్రానికి మరింత ఎక్కువ అవుతారని చెప్తున్నారు. అలాగే సాయంత్రానికి మంటపాలలో విగ్రహాలను పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం నగరవాసులు అందరూ ఉన్నారు. నవరాత్రి వేడుకలను ఘనంగా చేసుకునేలాగా సమయాత్తమైనటువంటి భక్త జనులందరూ కూడా వేడుకలలో మునిగి తేలిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు తరుణ్ కుమార్ అంటే వరంగల్.